అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక వార్త చూడడం జరిగింది. రాయలసీమ విద్యార్థి జేఏసీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి కర్నూలు పర్యటనపై ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ గారిని రాయలసీమ ప్రాంతానికి రాకుండా చూడాలని చెప్పి నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు రాయలసీమకు చేసినటువంటి ద్రోహం ఏంటో మీరు బహిరంగంగా చెప్పగలరా? పవన్ కళ్యాణ్ గారు రాజధాని విషయంలో, హైకోర్టు విషయంలో, ఏ విషయంలో మాట్లాడినా ప్రాంతీయ అసమానతలు లేకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడతారు, కానీ ఏ ప్రాంతానికి కానీ లేదా ఏ వర్గానికి కానీ ఎక్కడ కూడా ప్రజలకి అన్యాయం జరగకూడదని ఆశించేటువంటి ఏకైక నిస్వార్థమైనటువంటి ప్రజానాయకుడు ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాంటి వ్యక్తి పైన మీరు ఈరోజు ఫిర్యాదు చేయడమా? ఎలా ఉందంటే మీలాంటి వ్యక్తుల గురించే మహాకవి శ్రీశ్రీ గారు చెప్పింది, ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి అని. వ్యవసాయపు పంటలలో పచ్చగా ఉన్నాయి కదా అని కలుపు మొక్కల్ని పెంచుకుంటామా? మీరు కూడా అలాగే కలుపు మొక్కలతో సమానం. ఈరోజు రాయలసీమ ప్రాంతం నుంచి ఎంతోమంది మంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు, ఏమాత్రం రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందిందో బహిరంగంగా మీరు చర్చకు రాగలరా? ఇన్ని సంవత్సరాలుగా రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు మెజారిటీగా రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి కుటుంబాలు, వ్యక్తులు వాళ్ళని ఎదుర్కొనేటువంటి దమ్ము లేదా? బానిస బతుకులు బతుకుతున్నారా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సమాజానికి మంచి చేయాలని ఓడిన ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే రాయలసీమ ప్రాంతానికి వచ్చి ఆ అన్యాయం జరిగిన కుటుంబానికి న్యాయం జరగాలని అండగా నిలబడాలని వస్తే మీరు తప్పుదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఎవరు కూడా చూస్తూ ఊరుకునేటువంటి వ్యక్తులం కాదు ఇక్కడ జనసేన పార్టీ సైనికులు, బానిసలు కాదు. మేము రాయలసీమ బిడ్డలం, మాకు పౌరుషం ఉంది. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ అడవిలో ఉన్నటువంటి చెట్టు పుట్ట నుంచి నీరు గాలి నుంచి ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతుంది. రాయలసీమలో సరైనటువంటి రోడ్లు, రవాణా వ్యవస్థ లేదు, పరిశ్రమలు లేవు, తాగడానికి మంచినీళ్ళు లేవు, పండించుకోవడానికి వ్యవసాయ నీరు లేవు. 100 సంవత్సరాల్లో, 90 సంవత్సరాల్లో కరువు కాటకాల్లో అల్లాడుతున్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ఏ ఒక్క నాయకుడు పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటిది ఈరోజు మీరు కారుకుతలు కూస్తూ అలాంటి వ్యక్తుల్ని విమర్శించండి, రాయలసీమకి అన్యాయం చేసినటువంటి వారిని నిలదీయండి. అంతేగాని ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే న్యాయం కోసం ఈరోజు రాయలసీమ ప్రాంతానికి వస్తానంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిపై మీ విమర్శలు. రాయలసీమ ప్రాంతంలో అపారమైనటువంటి ఖనిజ సంపద ఉంది, ఎన్నో ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అడవుల పైన కూడా అటవీ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో ఎరువులు, అదేవిధంగా ఉక్కు, ఏ పదార్థం కావాలన్నా ఏర్పాటు చేసుకునేటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు మెండుగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. కష్టపడి పనిచేసేటువంటి యువత అధికంగా రాయలసీమ ప్రాంతంలో ఉంది. పౌరుషానికి ప్రతీకలుగా నిలిచేటువంటి మానవ సంపద అత్యధికంగా రాయలసీమ ప్రాంతంలో ఉంది. ఈరోజు పరాయి దేశం గల్ఫ్ దేశాల్లో చూసుకుంటే కట్టుకున్న భార్యని, బిడ్డల్ని, కన్న తల్లిదండ్రుల్ని సుఖంగా చూసుకోవాలనే ఉద్దేశంతో పరాయి దేశంలో పోయి ఈరోజు నానా అవసరాలు పడుతున్నారు మన రాయలసీమ వాసులు, ముఖ్యంగా రాయలసీమ ఆడబిడ్డలు. అలాంటి వాటిపైన మీరు నిలదీయండి ప్రభుత్వాలని. మీకు చేతనైతే పరాయి దేశంలో మగ్గుతున్నటువంటి ఒక్కరినైనా మీరు మన దేశానికి, మన రాయలసీమకు తీసుకుని వచ్చే సాహసం చేయండి. ఇలాంటివేమీ మీకు చేతగాక ఇలాంటి వాటిపైన మీరు నాయకులను నిలదీసే దమ్ము లేక, చావలేక, ధైర్యం లేక ఈరోజు మీరు బానిస బతుకులు బతుకుతూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. కబడ్దారు ఒకటే చెప్తున్నాం, మీలాగా బానిస బతుకులు బతకాల్సినటువంటి అవసరం కానీ పరిస్థితులు కానీ మాకు లేవు. ఓడినా గెలిచినా రాయలసీమ పౌరుషం చూపిస్తాం. మీరు ఏ విధంగా ఏదో హెచ్చరిస్తున్నారో మిమ్మల్ని కూడా తిరిగి అదే హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మంచికి, నిజాయితీకి అడ్డు పడాలని చూడకండి. ఒకవేళ కాదు, కూడదు చూసుకుందామంటారా? రండి. అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి ధైర్యం ఉన్న వాళ్ళ, మీలాంటి వాళ్ళని ఎదుర్కొనేటువంటి దమ్ము లేదనుకుంటున్నారా?
ఎక్కడికి పోయింది మీ పౌరుషం? రాయలసీమకు రావాల్సినటువంటి నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడండి, రాయలసీమకు రావాల్సినటువంటి పరిశ్రమల గురించి మాట్లాడండి, రాయలసీమకు రావాల్సినటువంటి ఉద్యోగాల గురించి మాట్లాడండి, రాయలసీమ వాసుల కరువు కష్టాల గురించి మాట్లాడండి. అంతేగాని మీ స్వార్థ ప్రయోజనాలకో, రాజకీయాలకో, బానిస బతుకులు బతకడానికో రాయలసీమను వాడుకోకండి. ఖబర్దార్, మరొక్కసారి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇందాకే చెప్పాను, ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి అని. చేతనైతే నిజాయితీగా బతకండి, లేదా అసమర్థ బతుకు బతికేటట్టు బతికి చావండి. అంతేగాని నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిని విమర్శిస్తూ అబాసుబాలు చేయాలని చూడకండి చెప్తున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.